हाई फ्रेंड्स इप्पुडु मन गुंटुपल्ली पंचायती कामारपुकोट मंडलम पश्चिम गोदावरी जिल्लालो उन्नाम इक्कड ओक कोब्बरी तोट चाला बागुंदंडी आ कोब्बरी तोट गुरिंचि तेलुसुकुंदाम अनि चेप्पेसि इक्कड रोड मीद एल्तू एल्तू आ कोब्बरी तोट चूसी चाला बागुंदनि चेप्पि इक्कड पिल्ललंदरू पनि चेस्तुन्नारु ई तोटोल्लु कूडा इक्कडे उन्नारु वाळ्ळनि अडिगि ई तोट गुरिंचि वीळ्ळु इंत नीटुगा एला पेंचगलिगारु अनि विवरालु मोत्तं वाळ्ळनि अडिगि तेलुसुकुंदाम रंडि పేరేంటి సార్? రంగరాజ్ అండి. రంగరాజ్ అవునండి. అంటే మీ గుంటుపల్లి లోకలేనా సార్? లోకలేనే. అంతా సైడ్ ఉంది కదా? అవునండి. నీళ్ళు కట్టారు? నీళ్ళు స్ప్రింక్లర్ కొట్టించాడు. ఎట్లా? స్ప్రింక్లర్ అండి. స్ప్రింక్లింగ్ సార్? స్ప్రింక్లింగ్. తోట చాలా బాగుంది. అయితే ఇది మొక్క ఎక్కడ దొరుకుతుందండి? ఫేవర్ నుంచి తీసుకొస్తారు. భీమవరం నుంచి తీసుకొస్తారా? అంటే దాని రేట్ ఎంత పడుతుంది సార్? 250 పడుతుంది ఒక మొక్క వచ్చి. 250 రూపాయలు ఒక మొక్క వచ్చి. అవునండి. అంటే ట్రాన్స్పోర్ట్ తోనండి? ట్రాన్స్పోర్ట్ కాకుండా? నార్మల్ కాకండి. అంటే అది ఎంత అవుతుందండి ట్రాన్స్పోర్ట్? అది వచ్చేసి మనం లోడింగ్ కొట్టేసి 3000 దాకా అయిందండి. ఒక కిరాయి వచ్చి 2000 మొక్కకి. 2000 మొక్కకి 3000 రూపాయలు ఖర్చు అవుతుంది. అవునండి. అంటే సుమారుగా 1.5 పడుతుంది అది. అవునండి. అంతే కదా? అవునండి. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఇది నాటుకోవాలంటే మరి మీరు ఏ టైంలో నాటుతారు ఈ మొక్కని? ఎక్కువ వానాకాలంలో మాట నాటుతామండి. వానాకాలం అంటే ఇప్పుడు ఇది ఎన్ని నెలల పంట అండి? ఇది ఎన్ని రోజుల పంట? ఇది 8 నెలల పంట అండి. 8 నెలల పంట అంటే ఇది కాపు రావడానికి ఇంకెంత టైం పట్టొచ్చు? 2.5 పడుతుందండి. 2.5 సంవత్సరాలు పడుతుంది. అవునండి. ఇంకా 2.5 సంవత్సరాలు పడుతుందా ఫస్ట్ నుంచా? ఫస్ట్ నుంచి 2.5 పడుతుంది. 2.5 సంవత్సరాలు అంటే మామూలుగా ఇవి ఎట్లా సుమారుగా ఎన్ని కాయలు? ఇది ఇది దీన్ని ఏ రకం అంటారు? గంగా భవన్ అండి. గంగా భవన్ అండి. గంగా భవన్ అంటే ఇది కాపు బాగుంటుందండి? బాగానే ఉంటుంది. వాటర్ ఎక్కువ ఉంటాయండి. వాటర్ ఎక్కువగా ఉంటాయి అంటే బోండాకి బాగుంటాయి. అవునండి. అంటే ఇప్పుడు మామూలుగా దేవుడి దగ్గర కొట్టే కొబ్బరి టెంకిలు కొబ్బరికాయలు ఉంటాయి కదా? అవి బాగానే ఉంటాయండి. వాటికి కూడా యూజ్ అవుద్ది? యూజ్ అవుతుంది. ఓకే ఓకే. అయితే ఇది అంటే మీరు నాటేటప్పుడు అది సమ్మర్లో నాటుతారా వానాకాలమా ఏ టైంలో నాటుతారండి? ఎప్పుడైనా నాటుకోవచ్చు అండి. ఎప్పుడైనా నాటుకోవచ్చు అంటే సమ్మర్లో అయినా ఎప్పుడైనా సరే నాటవచ్చు? ఎప్పుడైనా నాటుకోవచ్చు. వాటర్ ఉంటే ఎప్పుడైనా నాటుకోవచ్చు. ఓకే ఓకే. మనం కొబ్బరి తోట వేసుకోవాలంటే ఎలాంటి నెలలో అయితే ఈ కొబ్బరి తోటలు మంచిగా ఎదగడం కానీ సూటబుల్గా ఉంటుందండి? ఈ ఎర్రనేల అయితే బాగుంటుంది అండి. ఎర్రనేల కానీ నల్లదే ఉన్నాయి కానీ బాగుంటుంది అండి. బాగా లేస్తుంది. బాగా మన పంట కూడా బాగా వస్తుంది. అంటే ఇప్పుడు ఈ తోటని వేయకూడ నేలలు ఏమన్నా ఉన్నాయండి? ఎర్రజింక నేల ఒకటి ఉంటుంది అండి. దాంట్లో ఎర్రజింక నేల ఒకటి ఉంటుంది. ఎర్రజింక నేలలో వేయకూడదు అండి. వేరే ఏ నేలలో అయినా పర్లేదు? పర్లేదు, బాగుంటుందండి. దాంట్లో మొక్క వేసినా లేకదండి, కొమ్మరి స్వీట్ లేకదండి. ఎర్రజక్క నేలలో మాత్రం వేయద్దు. కొబ్బరి తోట వేస్తే రైతు లాస్ పోయినట్టు. ఓకే ఓకే అండి. ఈ మొక్క ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుందండి నాటి? 8 నెలలు అండి. 8 నెలలు అవుతుందా? 8 నెలలు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా ఇందాక మీరు చెప్పారు కదా 2.5 సంవత్సరాల్లో పంట వస్తుందని. అయితే ఇప్పుడు మీరు నాటుకునేటప్పుడు ఈ మొక్కకి ఆ మొక్కకి రెండు మధ్య మొక్క డిస్టెన్స్ ఎంత మెయింటైన్ చేస్తారండి? 15 అడుగులు అండి. 15 అడుగులు మెయింటైన్ చేస్తారండి. వెడల్పు వచ్చేసి 30 అడుగులు అండి. వెడల్పు అంటే సాలుకి వెడల్పు వచ్చేసి 30 అడుగులు. 30 అడుగులు అండి. ఈ సాల్లో మొక్కకు మొక్కకు వచ్చేసి 15 అడుగులు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. అవునండి. ఓకే ఓకే. అంటే మంచిగా గాలి ఆడి మంచి నీట్గా పంట రావడానికి. ఇందులో కలుపు ఎలా చేస్తారండి మీరు? కలుపు వస్తుంది కదా? కలుపు మందు కొడతామండి. కలుపు మందు కొడతారు? అవునండి. అంటే దీనికి ఇప్పుడు ఇదే దాంట్లో ఈ తోటలోనే అంతర పంటగా ఏమన్నా మీరు ఇంకో పంట వేస్తారా? వేరుశెనగ ఒక వేరుశెనగైనా ఇంకా వేరే వేరే కూడా వేసుకోవచ్చా? వేరుశెనగ వేసుకోవచ్చు, పొత్త పెట్టుకోవచ్చు అండి, గుమ్మరపాదులు పెట్టుకోవచ్చు అండి. అన్ని పెట్టుకోవచ్చు. అన్ని పెట్టుకోవచ్చు అండి. ఓకే ఓకే. అయితే ఇది పంట 2.5 సంవత్సరాలకు వస్తుంది అన్నారు కదా? అయితే ఒక చెట్టుకి ఎన్ని కాయలు వస్తాయి? అసలు ఇది లాభమా? ఒక ఇప్పుడు దాని గురించి ఏమన్నా చెప్పగలరా? లాభం ఏముందండి? ఒక చెట్టుకు వచ్చి 4 గెల 3 గెల తీసుంటాయండి. అంటే గెలకి ఎన్ని ఉంటాయండి? గెలకు వచ్చి సుమారు వచ్చేసి ఒక 30 కాయలు 40 కాయలు ఉంటాయండి. 30 కాయల గెల ఉంటుంది, 40 కాయల ఉంటాయండి. ఉంటాయి. అయితే ఒక్కొక్క కాయలు సుమారుగా ఎంత వాటర్ వెళ్ళొచ్చండి? ఇప్పుడు ఇది ఏది గంగా భవాని అన్నారు కదా? అవునండి. లీటర్ ఉంటాయండి. లీటర్ ఉంటాయి? లీటర్ ఉంటాయి. అదేలే. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన సీడ్ ఇది? అవునండి. అవునా? అవునండి. ఓకే ఓకే. ఈ కొబ్బరి తోటలో రోగాలు ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే రోగాలు కానీ? ఇప్పటికైతే ఏమీ అంటే రాలేదండి. వస్తాం. ఇప్పటికైతే ఏమి రాలేదు, ఇచ్చేలేదు. తర్వాత ఏమంటే ఏదంటే చేస్తామండి. ఒకవేళ ఏదన్నా రోగం వచ్చింది అనుకోండి, మీరు అంటే ఇప్పుడు న్యాచురల్స్ ఏ వాడుతున్నారని తెలిసిందండి. అంటే మీ తోట అక్కడ మీ వాళ్ళు అన్నారు ఇందులో న్యాచురల్స్ తప్ప కెమికల్స్ ఏమి వాడమని అంటున్నారు మీ వర్కర్స్. అయితే అలాగే వాడతామండి. అంతే? అంతేనండి. కెమికల్ ఏం వాడ ఏమండి అసలు?
అంటే మరి ఏమైనా రోగాలు వస్తే ఆ నేచురల్ పద్ధతిలో తగ్గుతున్నాయండి, రోగాలు తగ్గుతున్నాయి. తోట అయితే బాగుందండి, మీరైతే నేచురల్సే వాడుతున్నారా? అయ్యే వాడుతున్నాం అండి. అయ్యే వాడతాం, అయ్యే వాడతారా? మీరు ఈ మొక్కకు మొక్కకి 15 అడుగులు, అటువైపు 30 అడుగులు అన్నారు కదా. అయితే మీరు కొత్తగా ఏదన్నా పంట వేసేదానికి దాంట్లో ఆ డిస్టెన్స్ అది ఎలా మెయింటైన్ చేస్తారు? సెంటర్ వేస్తామండి, తగినట్లు మయ్యాన వేస్తాం, సెంటర్లో వేస్తామండి. సెంటర్లో ఇక అంటే సెంటర్లో మెయింటైన్ చేసుకుంటే ఎలానండి? అయితే ఇప్పుడు ఇది నాటేటప్పుడు మీకు కూలోళ్ళు ఏమన్నా అవసరం ఉంటుందండి? అవసరం ఉంటుందండి. ఎంతమంది పడతారు? మొత్తం మీద 20 మంది 15 మంది పడతారండి. అంటే ఇప్పుడు ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయండి? 90 మొక్కలు పడతాయండి. 90 మొక్కలు పడతాయి ఒక ఎకరంలో? అవునండి, ఒక ఎకరం. అంటే ఇప్పుడు మీ తోటలో పండిన కొబ్బరికాయలు ఉంటాయి కదండి, ఈ కొబ్బరి బొండాలు, వీటిని ఎట్లా మార్కెటింగ్ చేసుకుంటారండి మీరు? ఈ లీజ్కి వచ్చేసి ఇచ్చేస్తామండి. మీరు అంటే వేరే రైతులకి లీజ్కి ఇస్తారా? వేరే రైతులకి లీజ్ ఇచ్చేస్తాం. ఒక చెట్టుకు వచ్చేసి 1500 లీజ్ ఇస్తామండి. అంటే ఒక చెట్టుకు 1500 అంటే సంవత్సరానికి అండి? సంవత్సరానికి అండి. సంవత్సరానికి 1500 రూపాయలు తీసుకొని మీరు వేరే వాళ్ళకి లీజ్కి ఇచ్చేస్తారు. మరి వాళ్ళండి? వాళ్ళు వేరే వాళ్ళకి కోసుకొని నా నరుక్కొని అండి, కూలీళ్ళు తయారేసిన లోడ్ చేసుకోనండి, వేరే వాళ్ళు తాజాపట్టి చేస్తారండి, వేరే రాస్తారండి. ఈ హైదరాబాద్ అని ఇట్లా వెళ్ళే బోండా అంతా మొత్తం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి మీ జిల్లాల నుంచే వస్తుంది కదా? అంటే మీరు తోటోళ్ళు వరకు వేరే వాళ్ళకి లీజ్కి ఇవ్వడమే? అయితే చెట్లకి వాళ్ళు కట్ చేసుకుని వాటిని లోడ్ చేసుకుని ట్రాన్స్పోర్ట్ చేసేదంతా వాళ్ళే, వేరే వాళ్ళు. గెలకు వచ్చేసి ఎన్ని ఉంటాయండి సుమారుగా? 30 కాయలు 40 కాయలు ఉంటాయండి సుమారు. 30 కాయలు వేసుకున్నా మీకు ఎన్ని గెలలు అన్నారు? 40 గెలలు వస్తాయి. అంటే 1200 కాయ వస్తుంది. మీరు 1500 తీసుకుంటారు అంటే వాళ్ళకి మీకు రూపాయినారా అట్లే పడుతుంది. అయినా ప్రాఫిట్స్ ఉంటున్నాయండి, తోటల్లో ప్రాఫిట్స్ ఉంటున్నాయా మరి మీకు రైతుకి? ట్రాక్టర్ అది వచ్చినప్పుడు ఆ పైపులు ఏమి డ్యామేజ్ అవ్వండి? తీసేస్తామండి. మీరు తీసి అంటే కూలి చేసుకుని పక్కన పెట్టుకుంటారు? చుట్టుకొని అంటే తర్వాత మళ్ళీ పక్కన పెట్టుకోండి, దున్నేటప్పుడు తీసేసిన తర్వాత మళ్ళీ దున్నేసిన తర్వాత మళ్ళీ తర్వాత మనం పరుచుకుంటామండి. మళ్ళీ తర్వాత పరుచుకుంటామండి. అంటే మరి ఈ తోట మొత్తానికి మీకు వాటర్ సోర్స్ ఎక్కడండి? బాయా, బోరా, ఎక్కడుంది అది? బోర్లండి, కింద పక్కన ఉన్నాయండి. బోర్లు మొత్తం బోర్లండి? కరెంట్ లైన్ కింద ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాల తోట సార్ ఇది? ఇది 17 ఎకరాలు అండి. మొత్తం 17 ఎకరాలు? అవునండి. అంటే దగ్గర దగ్గర 90 మొక్కలు అంటున్నారు. అంటే ఎకరానికి వచ్చేసి అంటే 1500 మొక్కలు వరకు ఉన్నాయి సుమారుగా ఇక్కడ. ఉందండి, సుమారుగా 1500 మొక్కలు ఉంది ఇందులో. అవునండి. ఓకే ఓకే.